నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ శివా ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పేరు మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోను యూట్యూబర్స్ కోసం అయితే చేస్తున్నాను. సో ఎవరైతే కొత్తగా లేకపోతే ఇంతకుముందే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టి ఉంటే, సో వాళ్ళు ఓన్లీ యూట్యూబ్ అకౌంట్ పైనే ఆధారపడి ఉంటే, సో వాళ్ళు మాత్రం ఒకటి చేయాల్సి ఉంటుంది తప్పకుండా. ఈ 2021 అంటే 2021లో మీరు మీ యూట్యూబ్ ఛానల్ అకౌంట్ నేమ్తో ఒక సోషల్ మీడియా అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో సోషల్ మీడియా అకౌంట్స్ అంటే ఫేస్బుక్ పేజ్ కానివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, లేకపోతే ట్విట్టర్ కానివ్వండి. సో ప్రతి దాంట్లో మీరు ఒక అకౌంట్ అయితే మీ యూట్యూబ్ ఛానల్ నేమ్తో క్రియేట్ చేసుకొని పెట్టుకొని అక్కడ కూడా మీరు మీ వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉండాలి. సో దానివల్ల మీకు లాభం ఏందనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మీరు సిన్సియర్గా యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలి, లేకపోతే యూట్యూబ్లో అంటే మీరు ఫేమస్ కావాలి అనుకునే వాళ్ళని ఈ వీడియోస్ అయితే చూడండి, ఈ వీడియో అయితే చూడండి. మిగతా వాళ్ళు జస్ట్ యూట్యూబ్ని టైంపాస్ కోసం స్టార్ట్ చేసినట్లయితే ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళు వెంటనే స్కిప్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట పని అయితే గట్టి అగ్గుద్దండి. దానివల్ల నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో ఎప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము, సో లెట్స్ గో. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్ క్రియేటర్స్ అయితే, సో యూట్యూబ్లో మీరు ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత, సో నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే సోషల్ మీడియా అకౌంట్స్లో మీరు మీ యూట్యూబ్కి సంబంధించిన అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఫేస్బుక్ పేజ్, తర్వాత ఇన్స్టాగ్రామ్, తర్వాత ట్విట్టర్ అకౌంట్, తర్వాత టెలిగ్రామ్లో కూడా మీరు ఒక ఛానల్ని అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. సో దీనివల్ల లాభం ఏంటంటే, సో సపోజ్ మీరు ఏదైనా యూట్యూబ్లో ఒక వీడియోని అప్లోడ్ చేసారు, సో ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక 6 మంత్స్కి, లేకపోతే 7 మంత్స్కి, లేకపోతే 1 ఇయర్ తర్వాత కూడా మనకి ఏదైనా స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే మీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అట్లాంటప్పుడు మీరు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని మీ ఛానల్ని మళ్ళీ హ్యాక్ నుంచి అంటే రికవరీ చేసుకోవచ్చు, తర్వాత మీ ఛానల్ సస్పెండ్ కాకుండా కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో దానికైతే ఈ సోషల్ మీడియా అకౌంట్స్ అనేది చాలా ఎక్కువగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇది మెయిన్గా ఒక మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో తర్వాత చూసుకుంటే ఎర్నింగ్స్, సో ఎర్నింగ్స్ అనేది యూట్యూబ్లే చూసుకుంటాం చాలామంది. సో యూట్యూబ్లోనే ఎర్నింగ్ వస్తాయని అనుకుంటారు, కానీ అది తప్పు. సో యూట్యూబ్ తర్వాత మనకి ఫేస్బుక్ పేజ్ నుంచి కూడా ఎర్నింగ్స్ వస్తాయి. ఎట్లా అంటే, మనకి ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నారు అనుకుంటే, ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారనుకుంటే, సో దాంట్లో మనకి స్పాన్సర్షిప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. చాలా రకాల ప్రోడక్ట్స్ మనకి స్పాన్సర్ చేయమని అడగడం జరుగుతుంది. సో అవి స్పాన్సర్ చేయడం వల్ల డబ్బులు అయితే ఇస్తారు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్. సో మీకు ఎక్కువగా ఫాలోవర్స్ ఉంటే, సో మనకి స్పాన్సర్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి ఇన్స్టాగ్రామ్ తర్వాత ఫేస్బుక్ నుంచి అయితే మనీ వస్తాయి. సో ట్విట్టర్లో కూడా అట్లే మనకి జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా ఇంకొక బెనిఫిట్ ఏముంటుందంటే, మీరు అఫిలియేట్ మార్కెటింగ్ కూడా ఈ యూట్యూబ్ నుంచే కాకుండా సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కూడా అఫిలియేట్ మార్కెటింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎట్లయితే యూట్యూబ్లో అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తారో లింక్స్ ఇచ్చి, కింద ప్రోడక్ట్ సంబంధించిన లింక్స్ ఇచ్చి, సో ఇవి కొంటే మీకు ఏదైతే కమిషన్ జనరేట్ అవుతుందో, అట్లే మీరు ఫేస్బుక్ పేజ్లో కూడా, తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా మీ ఫాలోవర్స్ని అడగొచ్చు. సో మీరు ఇట్లాంటి మంచి ప్రోడక్ట్స్ అయితే, బెస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, సో ఇవి కొనండి అని సజెస్ట్ చేస్తే, ఒకవేళ వాళ్ళు మీ అట్లాంటి ప్రోడక్ట్స్ కొనడం వల్ల మీకు మంచి కమిషన్ అనేది దాని నుంచి కూడా జనరేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. సో ఇంకొక బెనిఫిట్ చూసుకుంటే, మీరు వాయిస్ ఓవర్ కంటెంట్ ఉన్న వీడియోస్ని, వాయిస్ ఓవర్ కంటెంట్ ఉన్న యూట్యూబ్ ఛానల్ని మీరు క్రియేట్ చేసి పెట్టుకుంటే, అట్లాంటప్పుడు మీకు మీ యూట్యూబ్ ఛానల్ని వెరిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా. సో ఆ వెరిఫై చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు, సో ఆ యూట్యూబ్ ఛానల్తోనే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ మీరు క్రియేట్ చేసి పెట్టుకున్నట్టయితే, సో మీ యూట్యూబ్ అకౌంట్ని వెరిఫై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో అప్పుడు ఈ సోషల్ మీడియా అకౌంట్స్ అనేది చాలా మంచిగా మీకు పనికొస్తాయి. సో ఇట్లా మీరు వాయిస్ ఓవర్ చేసే వీడియోస్ ఉన్న యూట్యూబ్ ఛానల్ని కూడా మనము వెరిఫై చేయడానికి ఈ ప్లాట్ఫామ్స్ అయితే చాలా మంచిగా పనికొస్తాయని చెప్పుకోవచ్చు. ఇంకా చూసుకుంటే చాలామంది యూట్యూబ్ నుంచి కొన్ని వీడియోస్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో, తర్వాత ఫేస్బుక్ పేజ్లో అప్లోడ్ చేస్తుంటారు. అంటే ఫేమస్, మంచిగా ఫేమస్ అయిన వీడియోలను తీసుకొని వాళ్ళు కాపీ చేసుకొని దాంట్లో అయితే పోస్ట్ చేస్తుంటారు. సో అట్లా వాళ్ళకి స్ట్రైక్ అనేది రాదు. సో సపోజ్ మనం యూట్యూబ్లో వేరే వాళ్ళ వీడియోస్ కానీ మ్యూజిక్ కానీ యూజ్ చేస్తే స్ట్రైక్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కదా. సో అట్లా అక్కడ మనము ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ అట్లా లేదు కాబట్టి, సో మీరు మీ వీడియోలని, సో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్ IGTV ఉంది కదా, సో దాంట్లో కూడా పోస్ట్ చేయొచ్చు. సో అట్లా పోస్ట్ చేయడం వల్ల, సో వేరే వాళ్ళు మీ వీడియోలను కాపీ చేసి దాంట్లో పోస్ట్ చేసే అవకాశం అయితే ఉండదు. సో ఇట్లా మీకు ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుంది అన్నమాట. జస్ట్ మీ యూట్యూబ్ వీడియోలని రెగ్యులర్గా యూట్యూబ్లో ఎట్లా అప్లోడ్ చేస్తారో అట్లే అవే వీడియోస్ని తీసుకెళ్ళి ఫేస్బుక్ పేజ్లో, తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేయండి. సో దానివల్ల మనకి
వ్యూవర్స్ తర్వాత సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్స్ యూట్యూబ్లో ఉంటుంది, తర్వాత అక్కడ ఫాలోవర్స్ కూడా సోషల్ మీడియా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ట్విట్టర్లో కూడా మీరు ఏం లేదు, జస్ట్ యూట్యూబ్ లింక్స్ని అక్కడ తీసుకెళ్ళి మీరు థంబ్ నెయిల్స్ పెట్టి లింక్స్ కూడా అక్కడ ఇస్తే సో మనకి అక్కడ నుంచి కూడా వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటే అక్కడ కూడా మీరు ఈ వీడియోకి సంబంధించిన థంబ్ నెయిల్స్ని కానీ లింక్స్ కానీ అక్కడ పోస్ట్ చేసి మనకి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెంచుకునేకి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకొక బెనిఫిట్ చూసుకుంటే, సపోజ్ మీ యూట్యూబ్ ఛానల్ అనేది ఏదైనా కారణాల వల్ల డిలీట్ కానీ లేకపోతే సస్పెండ్ కానీ లేకపోతే కంప్లీట్గా పర్మనెంట్గా మీ యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోతే, అప్పుడు మీరు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్న ఆల్రెడీ ఉన్న ఫాలోవర్స్ ద్వారా మనం ఇంకొక కొత్త ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి సో వాళ్ళనైతే మనం అలర్ట్ చేయడం వల్ల మనకి తొందరగా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ పెరుగుతాయన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు నుంచే మనకు ఒక ఛానల్ ఉందని వాళ్ళకి తెలుసు కాబట్టి, సో మనం అక్కడ ఈ వీడియోస్ని కానీ మనం ఈ మెసేజ్ని కానీ మనం అక్కడ పోస్ట్ చేస్తే మన ఛానల్ అనేది కొత్త ఛానల్ అనేది తొందరగా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు సెకండ్ ఛానల్ పెట్టినా కానీ సో ఆ సెకండ్ ఛానల్కి సంబంధించిన లింక్స్ కూడా మనకి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టడం వల్ల మనకి రెండో ఛానల్ కూడా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇట్లా మనము మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఎంబడే మీరు సోషల్ మీడియా అకౌంట్స్లో మీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన అకౌంట్ అయితే క్రియేట్ చేసి అయితే పెట్టుకోండి. దీనివల్ల ఇట్లాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నేను చెప్పేదైతే చెప్పినా, ఒకవేళ మీరు చేస్తారా చేయరా అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. చేస్తే మీ ఛానల్ గ్రోత్ తర్వాత మీకు డబ్బులు అనేది ఎక్కువగా వస్తాయి ఫ్రెండ్స్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను. ఇంకా నా వీడియో కానీ నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా కమెంట్ కూడా చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పని అయితే గట్టిగా గుద్దండి. థ్యాంక్ యూ అండ్ జై.